हाय फ्रेंड्स, वेलकम टू सिंपल मैथ्स टेक्निक्स। ई चैनल मेरो फर्स्ट टाइम చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। ఫ్రెండ్స్, ఈ రోజు వేద గణితంలో రెండవ సూత్రమైనటువంటి నికిలం నవతశ్చరమః చరమం దశతః ఉపయోగించి భాగహారాలు ఏ విధంగా చేయాలో చూద్దాం। ఫ్రెండ్స్, ఈ రోజు నికిలం నవతశ్చరమః చరమం దశతః అనే సూత్రం గురించి తెలుసుకుందాం। దీన్ని ఇంగ్లీషులో ఆల్ ఫ్రమ్ 9 బట్ లాస్ట్ ఫ్రమ్ 10 అంటారు। ఇది వేద గణితములో రెండవ సూత్రము। నికిలం నవతశ్చరమః అనగా నవ అంటే ఇక్కడ 9 అని అర్థం। నికిలం నవతశ్చరమః అనగా ఒక సంఖ్యలోని అంకెలన్నిటినీ 9 నుంచి తీసివేయాలి। చరమం దశతః అనగా చరమం అనగా చివరిది, దశతః అనగా చివరిదైన సంఖ్య మాత్రం 10 నుంచి తీసివేయాలి। అంటే ఇచ్చినటువంటి ఒక సంఖ్యలో మిగిలిన అంకెలన్నిటినీ 9 నుంచి తీసివేసి ఒక చివరిదైనటువంటి ఒకట్ల స్థానంలో అంకె మాత్రం 10 నుంచి తీసివేయాలి। ఉదాహరణకి 734 యొక్క కాంప్లిమెంట్ ఏమవుతుందంటే 9 నుంచి 7ను తీసివేయగా 2, 9 నుంచి 3ను తీసివేయగా 6, ఈ చివరిదైన 4ను 10 నుంచి తీసివేస్తే దాని విలువ కూడా 6 అవుతుంది। సో 734 యొక్క కాంప్లిమెంట్ 266 అవుతుంది। ఇంకో ఉదాహరణ చూద్దాం। 5674 యొక్క కాంప్లిమెంట్ ఏమవుతుందంటే 9 నుంచి 5ను తీసివేయగా 4, 9 నుంచి 3ను తీసివేయ 6ను తీసివేయగా 3, 9 నుంచి 7ను తీసివేయగా 2, ఈ చివరిదైన 4ను 10 నుంచి తీసివేయగా 6 వస్తుంది। సో ఈ విధంగా ఇచ్చిన సంఖ్యలోని ప్రతి అంకెను 9 నుంచి తీసివేసి చివరిది మాత్రం 10 నుంచి తీసివేయాలి। ఈ విధంగా చేయడం వల్ల ఆ సంఖ్య యొక్క కాంప్లిమెంట్ వచ్చును। ఇంకో ఉదాహరణ చూద్దాం। 87 యొక్క కాంప్లిమెంట్ ఏమవుతుందంటే 9 నుంచి 8ని తీసివేయగా 1 అవుతుంది, 10 నుంచి 7ను తీసివేయగా 3 అవుతుంది। సో 87 యొక్క కాంప్లిమెంట్ 13 అవుతుంది। ఇక్కడ 87కు 13ను కలపగా 100 వస్తుంది। అదేవిధంగా 734కి 266ను కలపగా 1000 వస్తుంది। అదేవిధంగా 5674కి 4326 కలపగా 10000 వస్తుంది। ఈ 100, 1000, 10000 వీటిని బేస్ లేదా ఆధార సంఖ్యలు అంటారు। వీటిని ఆధారంగా చేసుకొని మనం సమస్యలని సాధించవచ్చు। ఇక్కడ బేస్ కంటే తక్కువ గల కాంప్లిమెంట్లని ఋణాత్మకంగాను, బేస్ కంటే ఎక్కువ గల కాంప్లిమెంట్లని ధనాత్మకంగాను తీసుకుంటాము। నికిలం నవతశ్చరమః చరమం దశతః సూత్రం ఆధారంగా భాగహారాలు ఏ విధంగా చేయాలో చూద్దాం। ఈ విధానంలో భాజకాల కాంప్లిమెంట్స్ని ఉపయోగించి భాగహారం చేస్తాము। ఉదాహరణకి 134ని 9 చేత ఏ విధంగా భాగింపు చేయాలో చూద్దాం। ముందుగా 134ను రాసుకోవాలి, 9ని బయటవైపు రాయాలి, 9 కాంప్లిమెంట్ను దాని కిందనే రాయాలి, 9 యొక్క కాంప్లిమెంట్ 1 అవుతుంది। సో ఇప్పుడు సమాధానంలో ఇక్కడ మొదటి అంకె 1 కింద 0ను రాయాలి, 1 మరియు 0ను కలపగా 1 అవుతుంది। ఈ 1ని కాంప్లిమెంట్తో గుణకారం చేయాలి, 1 × 1 = 1 అవుతుంది। 3, 1, 2ని కలపాలి, కలపగా 4 వస్తుంది,
ఇప్పుడు 4ను ఈ కాంప్లిమెంట్ తో గుణకారం చేయాలి 4 ఇంటూ 1 4 అవుతుంది 4ను 4ను కలపగా 8 వస్తుంది ఇందులో మొదటి అంక 8 అనేది శేషం అవుతుంది 14 భాగఫలం అవుతుంది రెండో ఉదాహరణ చూద్దాం 111ను 8 చేత భాగింపు ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా 111ను రాయాలి 8ని బయటవైపు రాసి 8 యొక్క కాంప్లిమెంట్ 2ను దాని కిందనే రాయాలి ఇప్పుడు మొదటి అంకెన 1 కింద 0ను రాసి 1 మరియు 0ను కలపాలి కలపగా 1 వస్తుంది ఈ 1ని ఇక్కడ ఉండే కాంప్లిమెంట్ చేత గుణకారం చేయాలి 1 2 2 1 ప్లస్ 2 3 అవుతుంది ఈ 3ని ఇక్కడ ఉండేటువంటి కాంప్లిమెంట్ చేత గుణకారం చేయాలి 3 2 6 అవుతుంది 1 ప్లస్ 6 7 అవుతుంది ఈ మొదటి అంక 7 శేషం అవుతుంది 13 భాగఫలం అవుతుంది ఇంకో ఉదాహరణను పరిశీలిద్దాం 112ను 7 చేత భాగింపు చేద్దాం ముందుగా 112ను రాయాలి 7 కిందన దాని కాంప్లిమెంట్ 3ను రాయాలి 7 యొక్క కాంప్లిమెంట్ ఏ విధంగా వస్తుందంటే 10 నుంచి 7ను తీసివేయగా దాని కాంప్లిమెంట్ 3 వస్తుంది మొదటి అంకె అయిన 1 కింద 0ను రాసి 1 మరియు 0ను రెండింటిని కలపాలి కలపగా 1 వస్తుంది 1ని ఇక్కడ కాంప్లిమెంట్ 3 చేత గుణించాలి 1 3 3 1 మరియు 3 కలపగా 4 వస్తుంది 4 యొక్క కాంప్లిమెంట్ 4ను కాంప్లిమెంట్ అయిన 3 చేత గుణించాలి 4 3 12 2 ప్లస్ 12ను కలపగా 14 వస్తుంది కానీ ఈ 14 అనేది ఇక్కడ 7 కంటే ఎక్కువగా ఉంది కనుక మనము 7తో ఎన్నిసార్లు పోతుందో అన్నిసార్లు 14ను తీసివేయాలి ఇక్కడ 14 7తో 2 సార్లు పోతుంది కాబట్టి 2 4 కింద వేసి 7 2 14 14 నుంచి 14 తీసివేయగా శేషం 0 వస్తుంది ఇక్కడ 4 2 6 1 కలపగా 16 ఉన్నది భాగఫలం అవుతుంది ఇంకో ఉదాహరణ పరిశీలిద్దాం 1000ని 23ను 8 చేత భాగింపు చేద్దాం ముందుగా 1000ని 23ను రాయాలి 8 యొక్క కాంప్లిమెంట్ 2ను దాని కిందనే రాయాలి 1 కింద 0ను రాసి 1 మరియు 0ను కలపగా 1 వస్తుంది 1 2 2 అవుతుంది 0 మరియు 2 2 అవుతుంది 2 2ల 4 అవుతుంది 4 మరియు 2ను కలపగా 6 అవుతుంది ఈ 6ను ఇక్కడ కాంప్లిమెంట్ అయిన 2తో గుణకారం చేయగా 6 2ల 12 అవుతుంది 3 ప్లస్ 12ను కలపగా 15 అవుతుంది ఈ 15 8 కంటే ఎక్కువగా ఉంది కనుక ఎన్నిసార్లు పోతుందో అన్నిసార్లు మనం తీసివేయాలి 8తో 15 ఒక్కసారి పోతుంది కనుక 6 కింద 1ని రాసి 8 1ల 8 15లో 8ని తీసివేయగా 7 వస్తుంది సో ఇక్కడ 7 అన్నది శేషం అవుతుంది ఇక్కడ 6 ప్లస్ 1 7 2 1 127 అన్నది భాగఫలం అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు నిఖిలం నవతశ్చర మహాచరమం దశతః సూత్రం ఆధారంగా భాగహారాలను చాలా సులభంగా చేయగలరు